విలేజ్ వర్గ ప్రజలందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని, గత సంవత్సరం మాదిరే మంచి వర్షాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎన్ఎంయు రాష్ట్ర నాయకులు కదిరి డిపో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గౌరవ శ్రీ హరిమోహన్ గారికి మరి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు ఇచ్చినటువంటి ఒక విశృతి పురస్కారం ఉగాది సందర్భంగా ఆయన అందుకున్నందుకు వారికి కదిరి డిపో తరపున, కదిరి పట్టణ ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వారు చేసిన సోషల్ సర్వీస్ని గుర్తుంచి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఎంయు నాయకుడిగానే కాకుండా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం కరోనా కాలంలో మేమంతా కూడా దగ్గరుండి చూసాం. వారి ఆధ్వర్యంలో ఎన్ఎంయు వారు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ మరి విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ప్రతి ఊర్లో కూడా మరి లాక్డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంలో ఆర్టీసీ వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందంజ వేశారు. అవసరమైన వాళ్ళకి వైద్య సహాయం అయితేనేమి, కావలసిన వాళ్ళకి ఆహారం సప్లై చేయడంలో అయితేనేమి, అదేవిధంగా అన్ని రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ వివిధ ప్రాంతాలకు పోవలసిన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడంలో కానీ అన్నింట ముందుండి పనిచేసినందుకు ఈరోజు వాళ్ళ సేవలు గుర్తించి వారికి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంవత్సరం రోజులు పైబడింది. మరి ఈ సంవత్సర కాలంలో మరి ఆర్టీసీ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా ఒక్కొక్కటే కల్పిస్తూ ఉన్నాం. మిగిలినవన్నీ కూడా రావాల్సినవన్నీ కూడా కల్పించడానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా వారికి మనవి చేసుకుంటూ మరొకసారి వారికి అందరి తరపున అభినందనలు తెలియజేస్తాం.